Hello, good morning, 5th class students. Today we will discuss about next part of our lesson, telegraph. In our lesson, means of communication. Okay, yesterday we learned about communication. What is communication? Alage communication lo rakarakala modes upayogistam ani telusukunnam. Letters, first letters gurinchi nerchukunnam. Letters anevi letters paina unde manamu stamps chustam. Letters paina ante stamp is అంటించి పంపుతూ ఉంటాం మనం. ఆ స్టాంప్స్ అనేది మన కంట్రీ యొక్క కల్చర్ని అలాగే హిస్టరీని తెలియజేస్తూ ఉంటాయి. స్టాంప్స్లో కూడా రకరకాల పిక్చర్స్ ఉంటాయన్నమాట. అలాగే లెటర్స్ అనేవి రకరకాల వెహికల్స్ ద్వారా కూడా పంపుతారు. ఎయిర్ మెయిల్ ఉంటుంది. ఎయిర్ మెయిల్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుందన్నమాట. అంటే వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే, ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే ఎయిర్ మెయిల్ చేస్తారు. అలాగే సీస్లోను కూడా, సీలోను ల్యాండ్ పైన కూడా ఈ లెటర్స్ అనేవి ట్రావెల్ చేస్తూ వెళ్ళాల్సిన ప్లేస్కి చేరుకుంటాయి అన్నమాట. అంటే అవి వాహనాల ద్వారా పంపించబడతాయి. ఓకే, టెలిగ్రాఫ్. టెలిగ్రాఫ్ అంటే ఏంటి? టెలిగ్రాఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై శామ్యూల్ ఎఫ్బి మోర్స్ ఇన్ 1844. 1844లో శామ్యూల్ ఎఫ్బి మోర్స్ అనే ఆయన టెలిగ్రాఫ్ మెషిన్ని కనుగొన్నారు. Telegraph was early system of sending messages over long distances by wires. ఈ టెలిగ్రాఫ్ మెషిన్ ద్వారా మనం మెసేజెస్ని సెండ్ చేస్తాం వేరే చోటకి. ఇది ఎలా వెళ్తుందంటే, కొన్ని వైర్స్ ద్వారా మెసేజ్ అనేది, మనం పంపబడిన మెసేజ్ అనేది డిస్టెన్సెస్, కొంత దూరాలు వెళ్తూ ఉంటుందన్నమాట. కొన్ని దూరాలు ఈ మెషిన్ ద్వారా అక్కడికి పంపించబడతాయి. However, the telegraph used the Morse code language called dots and dashes. ఈ మోర్స్ అనే ఆయన, శామ్యూల్ ఎఫ్బి మోర్స్ అనే ఆయన కనిపెట్టారు కదా, అందుకని దీనికి ఒక లాంగ్వేజ్ కూడా పెట్టారనమాట. ఈ కోడ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, డాట్స్ అలాగే డాషెస్ ఉంటాయన్నమాట. ఒక చుక్కలు అలాగే చిన్ని గీతలతో ఈ కోడ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఈ టెలిగ్రాఫ్ సిస్టంలో. Each letter had its own dot dash combination and the code could be decoded at the receiving end so the message could be sent. మనం ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్తున్నాం, ఈ మెసేజ్ అనేది సెండ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలోకి ఎట్లా పంపుతారంటే, ఈ కోడ్స్ని ఉపయోగిస్తారు కదా, డాట్ డాష్ ఈ కాంబినేషన్తో, ముందు డాట్ డాష్ డాష్ ఇలా డాట్స్ని డాషెస్ని ఉపయోగించి కోడ్స్ ద్వారా పంపుతూ ఉంటారు వేరే చోటకి. ఈ కోడ్ లాంగ్వేజ్ని ఉపయోగించి మెసేజ్ని వేరే చోటకి పంపబడుతుంది. అక్కడ ఈ డాట్స్ ఈ డాషెస్ ఉన్న కోడ్ లాంగ్వేజ్ని ఏం చేస్తారు, డీకోడింగ్ చేస్తారన్నమాట. డీకోడింగ్ చేసి అప్పుడు పర్సన్కి అందజేయబడుతుంది ఆ మెసేజ్ అనేది. ఆ ప్రాంతానికి పంపించిన తర్వాత అక్కడ పోస్ట్ మ్యాన్ ద్వారానే మనము ఈ టెలిగ్రామ్ అనేది అందచేయబడుతుంది అన్నమాట. త్రూ ద టెలిగ్రాఫ్ మెసేజెస్ కుడ్ బి సెండ్ బై టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఫ్యూ అవర్స్. ఈ టెలిగ్రాఫ్ సిస్టమ్ ద్వారా కొన్ని గంటల్లోనే మెసేజెస్ అనేవి రకరకాల ప్రపంచంలో ప్రతి చోట్లకి ఎక్కడికైనా సరే పంపించబడుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ యువర్ టుడేస్ లెసన్. రేపు మనం మిగతా పార్ట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.